ఉపాధి కోసం తమ సొంత ప్రాంతాల నుండి ఇతర రాష్ట్రాలలో కూలీ పనులు చేసుకుంటూ బ్రతుకు సాగిస్తున్నారు వలస కూలీలు. తమ సొంత ప్రాంతాల్లో సరైన పనులు లేకపోవడం వలన విజయనగరం జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రంకి వెళ్లి అక్కడ కష్టపడి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. కరోనా రావడం వలన ఈ కార్మికులు సొంత గ్రామాలకి రాకుండా గత 40 రోజులుగా అక్కడే ఉండిపోయారు. వలస కార్మికులను తమ సొంత గ్రామాలకు ప్రభుత్వం చేరుస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కార్మికులను విజయనగరం జిల్లాకు 21 మంది వలస కార్మికులను బుధవారం నాడు వచ్చారు. అయితే ఈ వలస కార్మికులను విజయనగరం జిల్లాలో ఉన్న భోగాపురం మండలంలో 2వ క్వారంటైన్ సెంటర్ మోడల్ స్కూల్లో, తెలంగాణ రాష్ట్రంలో భువనగిరి జిల్లా యాదాద్రి ఊరు నుంచి 21 మంది వలస కార్మికులు వచ్చినట్లు భోగాపురం మండల తహసీల్దార్ అప్పలనాయుడు తెలిపారు. ఈ 21 మంది కార్మికుల్లో 14 మంది గుర్ల మండలం, 5 నెల్లిమర్ల మండలం, 2 చీపురుపల్లి మండలాలకు సంబంధించిన వలస కార్మికులు వచ్చినట్లు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికులందరికీ డాక్టర్ సునీల్ మరియు ఆరోగ్య సిబ్బంది వచ్చి ఆరోగ్య పరీక్షలు చేసి అందరికీ ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. క్వారంటైన్ సెంటర్ కొత్తగా పెట్టడం జరిగింది. దీనికి ఒక 21 మంది హైదరాబాద్ నుంచి, యాదగిరి తెలంగాణ నుంచి 21 మంది రావడం జరిగింది. 21 మందిని మేము పరిశీలించాము, అందరూ కూడా బాగానే ఉన్నారు, క్షమంగానే వచ్చారు. వాళ్ళకి కావాల్సిన జాగ్రత్తలు కూడా అన్నీ చెప్పాము, అలాగే ఎక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మేము వాళ్ళకి చెప్పాము. భోజనం విషయంలో కానీ, చేతులు కడుక్కోవడం విషయంలో కానీ, అలాగే శానిటైజర్ వాడు ఎలా వాడాలి ఆ విషయంలో కానీ, ఆహారం తినేటప్పుడు పక్కనతో ఎలా మాట్లాడి దూరం ఎలా పాటించాలి ఇవన్నీ చెప్పుకుంటూ నేను జాగ్రత్త పడుతున్నా. ప్రస్తుతానికైతే మన జిల్లాలో అంతా సేఫ్గానే ఉంది. మాలో ఉన్న మిరాకిల్ క్వారంటైన్ సెంటర్లో కూడా అందరూ బాగానే ఉన్నారు. ఇక్కడ క్వారంటైన్ సెంటర్లో కూడా బాగుంటారని అందరూ కూడా టెస్టులు చేసి అందరూ నెగిటివ్ వచ్చి సంతోషంగా ఇంటికి పంపిస్తామని కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఈ క్వారంటైన్ బారిన పడకుండా ప్రజలకి ఎన్నో సౌకర్యాలు కలిగజేస్తున్నారు. జిల్లా మొత్తం మీద ఎన్నో క్వారంటైన్ సెంటర్లు ఓపెన్ చేశారు. మన మండలంలో 2 ఓపెన్ చేయడం జరిగింది. ఒకటి మీకు మిరాకిల్ ఇంజనీరింగ్ కాలేజీలోని ఓపెన్ చేసి 2వ బ్యాచ్ ఇప్పుడు రన్ అవుతుంది. అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా కన్న మా తాలూకా కన్న బిడ్డల్లాగా, మా జిల్లా మన మండలం అడ్మినిస్ట్రేషన్ అందరం కలిపి వాళ్ళ కన్న బిడ్డల్లాగా చూసుకొచ్చి వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఎటువంటి సౌకర్యాలు పొందుతారో అన్ని సౌకర్యాలు వాళ్ళకి ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళని సంతృప్తిగా ఉంచుకుంటూ డాక్టర్ గారి మంచి ఆరోగ్యపరంగా చూస్తున్నారు. మిగతా వ్యవహారాలన్నింటిలో మేమందరం చూస్తూ వాళ్ళ బాగోగులన్నీ చూస్తున్నాం. ఇవాళ ఏమొచ్చి వాళ్ళ స్కూల్లో కొత్తగా ఇవాళ ఓపెన్ చేశాము. 21 మంది ఏమొచ్చి యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వచ్చారు. వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము. డాక్టర్ గారి మంచి వాళ్ళకి ప్రిలిమినరీ సౌకర్యాలు, ప్రిలిమినరీ టెస్టులు చేసి వాళ్ళకి ఏమి లేవన్నారు. తర్వాత కోవిడ్ టెస్టులు కూడా చేస్తారు. వాళ్ళకి ఏమి ఉండకూడదని భగవంతుడు కోరుకుంటున్నాం. మేము ఇప్పుడు కూడా ప్రజల తాలూకా సౌకర్యాల గురించి జిల్లా మండలం తాలూకా యంత్రాంగం అంతా కూడా అహర్నిశలు కష్టపడుతున్నాం. థ్యాంక్ యూ.